చేసుకుంది అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమంటే, ఆల్రెడీ మీకు తెలిసిపోయింది అనుకోండి, అవునండి, రెగ్యులర్గా ఏదైతే మనం వంట చేస్తామో దాంతోపాటు ఈరోజు మజ్జిగ పులుసు కూడా చేస్తున్నానండి. ఎండాకాలం కదండి, మజ్జిగ పులుసు అయితే కొంచెం బాగుంటుంది కదా తినడానికి, కాబట్టి మజ్జిగ పులుసు కూడా చేస్తున్నాను. ఇంకా మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు అంతా ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడేమో మునక్కాయ కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఎప్పుడైనా నారు తీయాల్సి వస్తే, అంటే ఒకసారి నేను నారు తీస్తాను, ఒకసారి తీయను, అది తీయాలనిపించినప్పుడు ఈ రకంగా కట్ చేస్తానండి. ఈ మెథడ్లో కట్ చేస్తాను. ఇదిగోండి, ఈ రకంగా మునక్కాయ తిప్పి తిప్పి ఘాట్లు పెట్టుకుంటాను. ఫస్ట్ అట్లా కట్ చేసుకుంటాను, దాని తర్వాత ఈ రకంగా తీస్తే దాని చుట్టూ ఉండేది వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి, మీరు ఎప్పుడు చేయలేదు, ఈ రకంగా నచ్చింది అంటే ట్రై చేసి చూడండి. ఈ కటింగ్ మీకు నచ్చితే మాత్రమే. ఇంకా మామూలుగా ఎవరన్నా కట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఇదే రకంగా కట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కట్ చేసేవాళ్ళు ఓకే మాకు కూడా వచ్చామ్మా అంటే ఓయ్. ఇంక ఇక్కడైతే ఇన్నే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే దీనికి వెజిటేబుల్స్ ఎక్కువ అవసరం లేదు కదండి. ఇంక ఇక్కడైతే మునక్కాయలు, అదేవిధంగా వంకాయలు, వంకాయలు పొడుగు వంకాయలు వస్తాయి కదండి అలాంటివి, అంటే అవి తొందరగా ఉడికిపోతాయి. అదేమంటారంటే వాంగి బాత్ చేసే వంకాయలు అంటారు, వాంగి బాత్ వంకాయలు అంటారు అలాంటివి. ఇదిగోండి, ఈ రకంగా పచ్చిమిర్చి, వంకాయలు, బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని, పెరుగు, ఇంక దానికి కావాల్సిన పక్కన సాల్ట్, పసుపు, పోపు గింజలు, ఇంగువ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే పెరుగు ప్యాకెట్లు కట్ చేసి పోస్తున్నానండి. అర లీటర్ ప్యాకెట్లు రెండు తీసుకున్నాను, చిక్కగా ఉండే పెరుగు తీసుకున్నానండి, అదైతే బాగుంటుంది కదా. దానికని కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఈ మధ్య కాలంలో మనం చెప్పాను కదండి, మన వంటిల్లు అయితే అంత బాగుండదు అన్నట్లుగా, ఎందుకంటే మన వంటింటికి ప్లాస్టింగ్ చేసింది లేదండి, అట్లే వంట వరకు చేసుకుంటున్నాం, ఇంకా వర్క్ పెండింగ్ ఉంది, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది కమెంట్లో వంటిల్లు బాగలేదు అన్నట్లుగా పెట్టారు, దానికన్నా నేను వంటిల్లు అయితే పెద్దగా చూపించలేదు. కాకపోతే మొన్న పెట్టిన వీడు అమ్మ వంటిల్లు చాలా బాగుంది అన్నట్లుగా చెప్పారు. అవునండి, ఏ పని కూడా ఇలాంటి పనులు చేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు కానీ, ఈ పనికి వచ్చే పనులు చేసేవాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ చేసేదానికి ట్రై చేస్తారు. దాన్ని లాగేసేవాళ్ళు కూడా ఉంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు కూడా ఉంటారు. ఆ ముందుకు తీసుకెళ్లే వాళ్ళే అమ్మ మీ వంటిల్లు బాగుంది అన్నట్లుగా చెప్పారు. ఇదేమంటే పొయ్యి మీద పాత్ర పెట్టే ముందు ఈ రకంగా ఎర్రమట్టి పూసి పెడతానండి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పింటాను అనుకుంటాను. అది మామూలుగా ఏమంటే కడిగేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్లుగా, ఆ మసి అది తొందరగా వెళ్ళిపోతుంది. సోపు నారతో మనం కడిగితే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట, ఈజీగా వెళ్ళిపోతుంది. దానికని ఆ రకంగా పెడతాను. ఇంకా ఆ ఎర్రమట్టి పూసి పాత్ర పెట్టానా, ఇంక అందులోకి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ పెట్టాను కదా ఒక కప్పులో, ఆ కప్పులోని పోపు దినుసులు అన్నీ వేసాను అందులోకి. ఇదిగోండి, ఈ విధంగా వేసానండి. ఇంకా అవి చిటపట్లు ఆడిన తర్వాత, ఇంకా మనం ప్లేట్లో సర్దుకున్నాం కదా, అవన్నీ కూడా ఓదాని తర్వాత ఒకటి వేయాలి కదండి. అదిగోండి, ఇప్పుడైతే ఆ ఎర్రగడ్డలు పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నానండి, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అందులో వేసానన్నమాట. దాంట్లో పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసుకున్నాను, ఎండుమిర్చి అయితే తుంచుకున్నానమాట. దాంతోపాటు కరివేపాకు కూడా వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత, మరి ఎక్కువ కూడా వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది పులుసులోకి, ఆ మజ్జిగ పులుసులోకి ఆనియన్స్ కూడా మనం అంటే తినేటట్టుగా, నంచుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి మరి ఎక్కువ ఏం చేస్తామనుకోండి, కొద్దిగా చేదు వచ్చేస్తుంది. దానికని అట్లా కాకుండా ఈ రకంగా చేసుకుంటే ఇదిగోండి. దాని తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి లేత బెండకాయలు కట్ చేసి పెట్టుకొని ఆ విధంగా వేసుకున్నా, లేత వంకాయలు, దాంతోపాటు నారు తీసిన మునక్కాయలు ఈ రకంగా వేసానా. కొంచెం అవన్నీ కలిపేసి కాసేపు, మంట మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు, సరిపడా ఉప్పు అయితే వేశానండి, టేబుల్ సాల్ట్ వేశానండి, సరిపడా టేబుల్ సాల్ట్ వేశాను, పసుపు వేశాను. ఇక్కడ పసుపు ఇందులో కూడా వేయాలా, అక్కడ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నాం కదా పెరుగు, అందులో కూడా వేయాలండి. కాకపోతే పెరుగు గ్రైండ్ చేసినప్పుడు నేను వేయలేదు, మళ్ళీ వేస్తాను. ఇది పప్పు, అది పెరుగు పోస్తాను కదా అప్పుడు వేస్తాను, ఎందుకంటే అప్పుడు మర్చిపోయాను నేను, దానికని మళ్ళీ వేస్తాను అనమాట. రెండిట్లోకి కూడా మనం పసుపు వేసుకోవాలి, పసుపు చాలా ఇంపార్టెంట్. దీనికి పసుపు ఎక్కువ కూడా పడుతుంది అనమాట. ఇక్కడ మంట ఎక్కువ ఉంటే ఒక కట్టె తీసి బయట పెట్టేశానండి. ఇక్కడైతే ఇంగు వేస్తున్నానండి, నా చెయ్యి అడ్డం వచ్చింది అక్కడ, ఇంగు డబ్బా మీకు కనపడలేదు అనుకుంటా, కనపడిసి కనపడకుండా వేసానమాట. ఇంగు అయితే వేసేసానా, ఇంకొంచెం ఇవన్నీ కలబెట్టేసి దానికి మూత పెట్టేశాను కాసేపు, అట్లే మగ్గనిద్దాం ఆయిల్లోనే కాసేపు మగ్గనిచ్చి పెట్టేశానే మూత. ఇప్పుడు మంట చూసుకుందాం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మరి ఎక్కువ అయితే ఉండకూడదండి, అడుగు అంటుకుంటుంది కదా దానికని.
మళ్ళీ తీసి చూశాను. ఇదిగోండి ఈ రకంగా ఉంది. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఒక 2 టీ గ్లాసులు వాటర్ పోసి ఉంటాను అనుకుంటాను. అట్లా పోసి కొంచెం కాయ మెత్తపడే వరకు ఉడకబెట్టాను. కాయ మెత్తపడాలి కదండి, ఎందుకంటే వంకాయ మెత్తపడిపోతుంది, అదేవిధంగా బెండకాయ కూడా మెత్తపడిపోతుంది, దాంతోపాటు ఆనియన్స్ అయితే ఆయిల్లోనే వేగిపోతుంది, కాకపోతే మునక్కాళ్ళు మాత్రం కొంచెము లేట్ అవుతుంది. కాబట్టి దానికి కొంచెం ఈ రకంగా వాటర్ పోసి పెట్టేసి బాగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా మంట మీద పెట్టేశాను, నిప్పుల మీద పెట్టేశాను. నిప్పుల మీద పెడితే బాగా ఉడుకుతాయి అన్నమాట అవి. ఇదిగోండి ఇప్పుడైతే అన్నీ బాగా ఉడికిపోయినాయండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అన్నీ, ప్రతి ఒక్కటి కూడా బాగా ఉడికింది. ఇప్పుడు నేనైతే ఏదైతే మనము పెరుగు గ్రైండ్ చేసి పెట్టుకున్నానో దానికోసం చూస్తున్నానండి. దాన్ని ఎత్తుకున్నాను, ఇంకా పెరుగు దాంట్లోకి వేయడమే ఇంకా మన పని. నా పూలు చూసారా, అన్సీజన్లో కూడా నాకు ఇష్టమైన పూలు మన చెట్లలో కాస్తా ఉన్నాయి. అక్కడ మునక్కాయ ఉడికిందని మీకు చూపిస్తున్నాను అనమాట. అదిగోండి మునక్కాయ ఉడికిపోయింది. ఇంక ఇప్పుడైతే మాత్రం ఫైనల్గా పెరుగు అందులోకి వేసేయడమే మన పని. ఇదిగోండి ఇంకైతే మంట పెట్టకూడదండి, ఇంకా మంట పెడితే అనుకోండి టేస్ట్ మారిపోతుంది, ఆ నిప్పల మీదే ఉంటుంది కదా, ఆ వేడికే మనకి సరిపోతుంది. ఇది పోసి అన్నీ కరెక్ట్గా దానికి పసుపు వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దాని తర్వాత దించి పక్కన పెట్టుకోవడమే. దానే మనము వేడి చేయాలా అనేది మనకేం లేదు ఇంకా. ఇదిగోండి ఇప్పుడైతే పసుపు దానిలోకి వేయలేదు కదా, తెల్లగానే ఉంది చూడండి. పసుపు వేస్తేనే అది మంచి కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట. నేను పెరుగు వేసినప్పుడు మర్చిపోయాను, అంటే అది ఇది ఇంకోటి చూసుకోవాలి కదా వంటలు, దానికని మర్చిపోయాను. అంటే ఇప్పుడు వేసినా పర్లేదు, ఇబ్బంది అయితే ఏమీ లేదనుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే పసుపు వేసేసి మొత్తం ఈ విధంగా కలబెట్టేసి, అదేదైతే జార్ ఉంది కదా మనం పెరుగు వేసుకున్నాం కదా మిక్సీకి, ఆ జార్ కూడా మొత్తం శుభ్రంగా కడిగి ఆ నీళ్లు కూడా ఈ కంటమంతా కడిగేసి పోసేస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా అందులోనూ వేస్ట్ కాలే, ఇందులోనూ కూడా వేస్ట్ కాలే. ఇంకా పక్కన అయితే బీరకాయ పప్పు పెట్టానండి స్టవ్ మీద, ఈ రకంగా దానికి పోపు కూడా రెడీ అయిపోయింది. పప్పు అయితే రెడీ అయిపోయింది, అది ఇంక దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం మజ్జిగ పులుసు ఏదైతే చేశామో అది బకెట్లా కొంచుకునేద్దాం. అందరికి వడ్డించాలి కదండి, దానికని ఈ విధంగా అయితే వడ్డించేదానికి సిద్ధంగా బకెట్లకు అయితే పోసేసాం. మజ్జిగ పులుసు సూపర్గా రెడీ అయిపోయిందండి, టేస్ట్ అయితే భలే కుదిరిందండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే, అందరికీ మజ్జిగ పులుసు తెలుసులేమ్మా అనుకుంటే కాదు, ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే, నేను చేసే పనులు నాకు వీడియోలు కావాలి కాబట్టి ఈ విధంగా పెడతానండి, అవునా కదా, ఏమంటారు మీరు చెప్పండి. ఇంకా ఏదైనా అమ్మ పలానా చేయండి అని మీకేమన్నా అవసరం ఉంది చేయమని చెప్తే చేస్తాను. ఈ మధ్యకాలంలో పెడుతున్నారమ్మ వంటలు చేసింది పెట్టండి హెంపనని చెప్పి చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఈ విధంగా పెట్టేదానికి స్టార్ట్ చేశాను. మీరు కూడా బాగుందమ్మా పెట్టండి అంటే మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఇంకా చేసింది ఏం చేశారు అనేది అందరూ తెలియాలి కదా, కాబట్టి మన అవతాతలు వడ్డించి వాళ్ళకు వడ్డించి వాళ్ళకి వాళ్ళ భోజనం చేసేది కూడా వీడియో తీస్తానన్నమాట. ఇంకా అందరితో మాట్లాడుకొని ఈ విధంగా అందరికీ వడ్డిస్తున్నానండి. ఇక్కడ ఏమంటే ఆ మాటలు ఏదో విధంగా పెట్టడానికి వీడియో ఫాస్ట్ మూడ్లో పెడతాను కదండి, దానికని కుదరదు దానికని, ఎందుకంటే వీడియో ఈ మొత్తం తీయడానికి వీడియో నాకు చాలా టైం పడుతుంది కదా, అంతా మొత్తం వీడియో పెట్టాలంటే కష్టం కదండి. అంటే వీడియో పెట్టడానికి నాకు కష్టం ఏం కాదు, మీకు చూసే మీకు కష్టం కదా దానికని. అంటే కొంతమంది అంటారు అనుకోండి అమ్మ పర్లేదు మేము చూస్తామన్నట్లుగా, కాకపోతే అందరికీ కుదరదు కదండి దానికని, కొంతమంది విసుక్కుంటారు కదా. ఇంకా మావారు అయితే పాపం బనీన్లో ఉన్నారు, మావారికి తెలియదు అక్కడ వీడియో తీశారు అన్నట్లుగా. ఉన్నిలేండి పర్లేదు, ఏముంది. ఇంక ఇక్కడైతే సాంబార్ వడ్డిస్తున్నానండి, బీరకాయ పప్పు వడ్డిస్తున్నాను. ఫస్ట్ అన్నం వడ్డించామా, దాని తర్వాత మజ్జిగ పులుసు వడ్డించాము, దాని తర్వాత బీరకాయ పప్పు అయితే వడ్డిస్తున్నామండి. ఇంతకుముందు ఒకసారి ఈ మధ్య కాలంలోనే నిన్న మనటి వీడియోల్లో అమ్మ వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర వాటర్ లేదు చూసుకోండి అన్నట్లుగా కమెంట్లో పెట్టారండి. కాకపోతే ప్రతి ఒక్కరి దగ్గర వాటర్ బాటిల్ ఉంటుందండి, కాకపోతే వాళ్ళ దగ్గర 2 వాటర్ బాటిల్ ఉంటాయండి. ఇవి ఒక రకం ఉందా, మళ్ళీ స్టీలు కూడా ఒక రకం ఉందా, అవి ఎందుకో ఎత్తిపెట్టుకున్నారు వాళ్ళు, ఎవరూ వాడలేదు. ఎవరినో ఒకరిద్దరు తీస్తే అందరూ తీస్తారేమో తెలియదు కానీ ఎత్తిపెట్టుకున్నారు. ఇవేమంటే వాళ్ళ పక్కన పెట్టుకుంటారండి, వాళ్ళ దగ్గర పెట్టుకో, అదో అండి పక్కన పెట్టుకున్నామా, అట్లా పక్కన పెట్టుకుంటారు, వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. దాని మీద పెట్టుకుంటే వాళ్ళు ఒకసారి చేయి తగిలించుకొని పక్కన వాళ్ళు దెబ్బేస్తారు అన్నట్లుగా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటారు ఆ రకంగా. ఇంకా గ్లాసులు అయితే వాళ్ళు తెచ్చుకోరండి, గ్లాసులు ఇచ్చినా కూడా అవి కూడా పడేస్తూ ఉంటారు కాబట్టి బాటిల్లో పెట్టుకొని
అవుట్లో నీరు. ఈమెకి చూడు ఆ బాటిల్ కూడా పెద్దదంట, బురువు అంట, చేయి నొప్పి పని అని చెప్పి ఆమె అయితే, ఆమెకి చేయి కొంచెం ఫ్రాక్చర్ అయిందిలేండి, అంటే ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, దానికని ఆమె అయితే చిన్న బాటిల్ బుజ్జి బాటిల్ పెట్టుకుంటుంది. ఈ రకంగా ఇప్పుడైతే హ్యాపీగా అందరూ భోంచేస్తున్నారు. పద్మమ్మ గారు ఇంటికి తీసుకెళ్ళాలి రూమ్కి అంటే, సరేలేమ్మ వెళ్దు అంటే, అమ్మ నేను కూడా వీడియోలు ఒక్కొక్క తింటాను హెపర్ని, వాళ్ళు చెప్తున్నారు సూపర్ సూపర్ అన్నట్లుగా. వీడియో తీసుకుంటున్నారు కదమ్మా, మేము ఫస్ట్ మజ్జిగ పులుసు వేసుకుంటాము, మేము వీడియోకి చెప్పేస్తామన్నారు, మీ ఇష్టం అని చెప్పినాను. దానికని మజ్జిగ పులుసు అంటే మేము భోంచేయక వెయిట్ చేస్తామని వాళ్ళు, అంటే మీకు భోజనానికి లేట్ అయిపోతుంది కదా, మీరు మాకు వడ్డిచ్చేసి మళ్ళీ మీరు వెళ్ళండి అన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వడ్డిచ్చిన తర్వాత అందరికీ కాసేపు ఉండి మీకు ఏమన్నా కావాలని అడుగుతాము, ఎవరైనా రెండోసారి ఏం వడ్డించుకుంటారో చూసేసి వాళ్ళు వడ్డించుకొని తర్వాత ఇంకా బయలుదేరేస్తాం. ఇక్కడైతే మళ్ళీ టమాటో రైస్ కూడా పెట్టామండి. ఈ టమాటో రైస్ ఏమంటే మార్నింగ్ టమాటో రైస్ చేశాము, అది కొద్దిగా ఉండిపోయిందే, దానికనే అందరూ చెప్పారమ్మా కొద్ది కొద్దిగా పెట్టేయండి మాకు ఒక్కొక్క స్పూన్ అన్నట్లుగా చెప్పారు, దానికనే ఒక్కొక్క స్పూన్ వాళ్ళకి పెట్టేశాం. మార్నింగ్ టమాటో రైస్ అందరికీ రకంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా పెట్టేశామండి. ఉండేది ఉన్నట్లు చెప్పాలి కదా, దానికని చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు చేస్తే వేడిగా పెడితే అంటే అది భగవంతుడు ఇంటా ఉంటాడు కదండి, దానికని ఉండేది ఉన్నట్లు చెప్తాను. ఎవరు ఎట్లా తీసుకుంటే అట్లా వాళ్ళ ఇష్టం అంతే కదండి. ఈ రకంగా ఇంకా వీళ్ళైతే ఒకరొకరు చెప్తున్నారేమో బాగుంది బాగుంది అన్నట్లుగా. ఇంకా అందరూ మాత్రం నవమోహం పెట్టుకుంటారు, కానీ కృష్ణమూర్తి పొట్టి అదేవిధంగా యాదయ్యప్ప వాళ్ళు మాత్రం నవమోహం పత్రం పెట్టరండి. ఎందుకో తెలియదు వాళ్ళకి, ఏమి దీని పరిస్థితో ఏమో నాకైతే అర్థమే కాదు. ఆ రకంగా వాళ్ళైతే మాత్రం చాలా అదే పొట్టినంట అంటే ఏం పొట్టి మీరు ముగ్గురు నవ్వేదే లేదంటే దానికనే అంటున్నాడు అంట. అయ్యో పొట్టి భయపడతారులే ఆ జనాలు అన్నా నేను. ఇంకా మిగతా అవన్నీ కూడా అందరికి జరిగినట్లు జరిగిపోతుంది. వాళ్ళ కూడా మందులు మాత్రలు తిండి నిద్ర అన్నీ కూడా స్నానాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళ ముగ్గురు మాత్రం ప్రవర్తన అట్లుంటుంది, అర్థమయ్యేటట్టు కూడా చెప్తాను వాళ్ళకి, అయినా కూడా వాళ్ళు అట్లే ఉంటారు. చూద్దాం మారతారేమో, మారపరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ అదేవిధంగా సాక్షి పాప చిన్న రిక్వెస్ట్ పెడుతుంది, ఆ రిక్వెస్ట్ మీరు ఫాలో అయిపోండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.